నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మాధవ్ గారు మాధవ్ గారు మీరు పొలిటికల్ అనలిస్ట్ కన్నా ముందు ఒక ఐటీ ప్రొఫెషనల్ టెక్కి సో ఈరోజు హైదరాబాద్లో చూసినా బెంగళూరులో చూసినా డల్లాస్లో చూసినా ఎక్కడ చూసినా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా పెద్ద ఎత్తున బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తుంది హైదరాబాద్ కన్నా అసలు మిగతా ప్రాంతాలను ఇంకా ఎక్కువ స్పందన కనిపిస్తుంది అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఈరోజు కూడా ఓఆర్ఆర్లో ఒక కార్యక్రమం పెట్టారు సో ఈ నేపథ్యంలోనే ఆ స్పందన ఆ మద్దతు అదన్నీ కాసేపు తీసి పక్కన పెట్టి ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి ఒక విమర్శ ఏంటంటే దీని మీద ఇంత నిరసన తెలియజేయటం వెనక ఇంత స్పందన వ్యక్తం అవటం వెనక ఏముంది కులం ఉందా ప్రాంతం ఉందా రాజకీయం ఉందా అనేటటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి ఏం నడిపిస్తోంది ఎవరు నడిపిస్తున్నారు అనేటటువంటి విమర్శలు అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి సో మీరు సూటిగా చెప్పండి ఏం నడిపిస్తోంది సింగిల్ వర్డ్లో చెప్తానండి గ్రాటిట్యూడ్ నడిపేస్తుంది కృతజ్ఞత నడిపిస్తుంది మనము చిన్నప్పుడు వినుంటాం కదా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని అలాగే ఈ ఉద్యోగం ఇచ్చిన ఈయన్ని కూడా ఒక దేవుళ్ళాగా ఆ కృతజ్ఞత అంతా మనసులో నింపుకున్నారు కాబట్టి పాతిక సంవత్సరాలుగా ఈ బహుశా ఒక రెండు మూడు జనరేషన్లు చూసే ఉంటాం పాతిక సంవత్సరాలంటే జనరేషన్సే ఇంతమంది కూడా ఈరోజు బయటకు వచ్చి మాకు ఉద్యోగాల అవకాశాలు కల్పించిన ఈ మనిషికి ఈ పరిస్థితి ఏంటి పోనీ వాళ్ళు ఏమన్నా అరెస్ట్ ప్రాపర్గా ఉంటే సరైన కారణానికి ఉంటే సరైన ఆధారాలతో చేసి ఉంటే సరైన పద్ధతిలో ఉంటే సరైన విధంగా చేస్తుంటే బహుశా వన్ పర్సెంట్ అన్న ఆలోచించేవాళ్ళేమో ఓకే ఏమన్నా ఉందేమో ఆగి ఆలోచిద్దాము అని కానీ అసలు చేసిన ఏ విధానమో కరెక్ట్ కాదు ఆయన మీద ఏ ఆధారాలు లేనప్పుడు కడుపులో ఆ బాధ ఎంత ఉంటుందండి ఇన్ని రోజులు గుండెల్లో మోసిన కృతజ్ఞత బయటకు వస్తుంది కదా ఈ ఇప్పుడైనా బయటకు రావాలి కదా మీరు చూడండి అక్కడ విన్నవాళ్ళు మన అంటే అక్కడక్కడ నేను కొన్ని టీవీ బైట్స్ అవి చూశాను చూస్తే చాలా వరకు తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు వేరే రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు ఒక్క తెలుగు వాళ్ళే లేరు ఒక్క ఆంధ్ర వాళ్ళే లేరు అవేవో కొన్ని చౌకబారు వెబ్సైట్లు చెప్పినట్టు ఒక కమ్మకులం వాళ్ళు లేరు ఒక చౌకబారు వెబ్సైట్కు ఒక పే ఆంధ్ర పేరు పెట్టుకుని ఒక ఆయన కూర్చొని ఉంటాడు ప్రపంచంలో ఏం జరిగినా కమ్మకులమే పాపం ఆయన అసలు కమ్మ కమ్మ అని ఎప్పుడో పోయేటట్టున్నాడు ఏం జరిగినా అసలు ఒక సినిమాకి నలుగురు పిల్లల్ని మంచిగా తీసుకెళ్ళినా కమ్మకులం అంటాడు ఇంకా విప్రో జంక్షన్లో కమ్మకులం అన్నాడు కోకట్పల్లిలో కమ్మకులం అన్నాడు అంటే అసలు ఇంకా కూడా ఎలాంటి నోటీసులు ఎలాంటి ఇది లేకముందే ఆయన వెబ్సైట్లో రాశాడండి ఈ కులం వాళ్ళు వచ్చి చేసినందుకు దాదాపు ఏడు వందల కోట్ల జనాభా ప్రపంచ వ్యాప్తంగా అంతే అంతే కమ్మకులమే ఎవరైతే ఎదురు ఆయనకి నచ్చని విధంగా మాడతారు వాళ్ళకి కమ్మకులం కులం ఏం లేదు అండ్ నాకు ఎక్కడ అంటే లుకెట్ హిజ్ అడాసిటీ ఎక్కడ అనిపించిందంటే ఇంకా కూడా జనాలు ఈ నిరసనకు వచ్చి ఇంటికి కూడా వెళ్ళి ఉండరు తన వెబ్సైట్లో రాసుకుంటాడు వాళ్ళకి వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళు లెటర్స్ పంపించారు నోటీసులు పంపించారండి అసలు దానికి కొంచెం యాక్షన్కి రియాక్షన్కి టైం అన్న పట్టుదు కదండి ఈయన ఊహాగానాలు ఏంటో మధ్యలో నాకు అర్థం అవ్వలేదు అండ్ ఆ తర్వాత రోజు మరి ఏదో వాట్సాప్లో తిరుగుతున్నాయి ఈ మధ్య వాట్సాప్లో వచ్చే నమ్మడం అంటే భయం వేస్తుంది పోలీసు వాళ్ళు రా రాస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం ఓఆర్ఆర్ మీద ఏదో జరుగుతుంది దానికి పర్మిషన్ లేదన్నారు లేదా ఇంతకుముందు జరిగిన దానికి కూడా పర్మిషన్ లేదు కొంచెం ట్రాఫిక్ ఇష్యూస్ అవుతున్నాయి సో మేము కంపెనీ వాళ్ళకి నోటీసులు ఇవ్వచ్చని మళ్ళీ దానిలో కూడా ఒక స్టేట్మెంట్ చూశాను సో అది ఎంతవరకు కరెక్ట్ ఏంటని ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఒక ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నానండి నేను ఎప్పుడు నా కంపెనీని తీసుకొని రాను దట్ ఈస్ నాట్ రైట్ నేనేంటి యాజ్ అ ప్రొఫెషనల్ ఐటీ ప్రొఫెషనల్గా నేనేంటి అనేది నా కంపెనీకి సంబంధించింది దాని దాని వరకే ఉంటుంది ఇక్కడ నేను వచ్చి మాట్లాడుతున్నాను అంటే నా రాష్ట్రం గురించి నాకు బాధ్యత ఉంది కాబట్టి అక్కడ ఏం జరుగుతున్నా తెలుసుకోవాలని ఒక న్యాచురల్గా ఉండే క్యూరియాసిటీ రెస్పాన్సిబిలిటీ కలిసి నేను వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను అంతే ఈ రెండు డిఫరెంట్ థింగ్స్ దెర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మరి ఎలా పోలీసులు వాళ్ళ కంపెనీలకు పంపిస్తామని చెప్తారండి దట్ ఈస్ నాట్ రైట్ ఎందుకంటే పో కంపెనీ ఎలా ఓనర్షిప్ తీసుకుంటుంది ఎవరి పర్సనల్ లైఫ్లో ఈ లెవెన్ టు ఎయిట్ లేదా నైన్ టు సిక్స్ ఆ తర్వాత పర్సనల్ లైఫ్లో కంపెనీకి సంబంధం లేని ఏ విషయంగా వాళ్ళు చేసినా కంపెనీకి ఎట్లా రెస్పాన్సిబిలిటీ అవుతుంది దీన్ని నేను వెబ్సైట్లో రాయడం ఏంటి ఈ ఆంధ్ర వెబ్సైట్ వాళ్ళు అంతా పర్మిషన్ తీసుకోను లేదంటే వాళ్ళ డ్యూటీ టైం అయిపోయిన తర్వాత పెట్టుకుని వెళ్తారండి పర్మిషన్స్ అంటే వాళ్ళు ఆఫీస్ టైంలో వస్తే తీసుకోవాలి తప్పకుండా ఎప్పుడు ఆ రోజు వాళ్ళ ఆఫీస్కి రిపోర్ట్ చేస్తుంటే ఆ టైంలో వాళ్ళు ఆఫీస్లో ఉండాలి అనే ఒక దానికి వాళ్ళు లోబడి ఉంటే పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి కానీ పర్సనల్ టైంలో పొలిటికల్ దానికి ఇది దిస్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ పొలిటికల్ ఇష్యూ కూడా కాదు వాళ్ళు అడుగుతుంది ఏంటి దీనికి ఇంత విజనరీగా మాకు ఇంత లైఫ్నిచ్చిన ఒక మనిషి ఇంత ఉద్యోగాలు ఉన్నత అవకాశాలు ఇచ్చిన ఒక మనిషిని మీరు అక్రమంగా అరెస్ట్ చేశారు ఇది మాట్లాడడానికి ఎందుకండి నాకైతే అర్థం అవ్వలేదు ఇంకా కూడా ఆఫీస్ అవర్స్లో చేస్తే మాత్రం కావాలి ఆఫీస్ అవర్స్ బయట ఐ థింక్ ఎవరి పొలిటికల్ ఇంట్రెస్ట్లు వాళ్ళు చెప్పగలగాలి అంటే వాక్ స్వాతంత్రం ఏంటి అండ్ మళ్ళీ చెప్తున్నాయి ఇది పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా కాదు ఎందుకంటే పర్టికులర్గా మీరు ఒక మనిషిని చూస్తే తెలంగాణ అయినా అసలు పార్టీ జెండాలు పట్టుకుని ఎవరిని దగ్గర రానిలా ఆయన మాట్లాడినా అని చెప్పి ఎవరి దగ్గర రావద్దన్నాడు ఆయన పార్టీ మనిషి కాదు ఆయన ఒకళ్ళ మనిషి కాదు ఆయన ప్రజల మనిషి ఆయన్ని కాపాడుకోండి అని ఆంధ్ర వాళ్ళకి చెప్తున్నాడు ఆయన మాకు అదృష్టం లేదు ఆయన్ని మేము మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము ఇక్కడికి మీరు ఆయన్ని కాపాడుకోండి ఇది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చానని చెప్తున్నాడు మరి దాన్నేమంటారు సో మీరు ఒక మా ఒక గళాన్ని ఆపడానికో ఒక నిరసన ఆపడానికో అనవసరమైన ఇష్యూస్ తీసుకొచ్చి కాంప్లికేట్ చేయడం ఇస్ నాట్ రైట్ ఇక్కడ దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో ఓవరాల్గా విప్రో సర్కిల్ దగ్గర మొదలు పెడితే ఈరోజు డెలాస్ వరకు జరుగుతున్నటువంటి ఈ నిరసనలని చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఆ స్పందన చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఆ స్పందనలో ఒక తమకి ఈ జీవితం ఇచ్చిన ఒక నాయకుడి కోసం ఆదుర్ద కనపడుతుందండి ఏం జరుగుతుంది ఆయనకే ఈ పరిస్థితి వస్తే ఇంకా రాష్ట్రం పరిస్థితి ఏంటి భవిష్యత్ ఏంటి అసలు మనం మన రాష్ట్రాన్ని అంటే ఆయన ఆల్మోస్ట్ కొంతమంది అయితే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఆంధ్ర అని కూడా పిలవడం స్టార్ట్ చేశారు గాంధీ గారిని ఎలా అయితే ఫాదర్ ఆఫ్ నేషన్ అంటారో ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఆంధ్ర అని పిలవడం కూడా కొంతమంది స్టార్ట్ చేశారు అలాంటి ఒక ఎమోషనల్ సిచ్యువేషన్కి జగన్ గారు తీసుకెళ్లారు ఐటీ వాళ్ళని ఎందుకంటే నేను అన్నాను కదా ఇప్పుడు మాతృదేవభావ్ పితృదేవభావ్ వీళ్ళందరిని ఎందుకంటాం మనం జన్మనిచ్చారేనో విద్యనిచ్చారనో అంటాం అలాగే ఒక జీవితాన్ని ఇచ్చారండి మ ఒక మనిషికి మేజర్ మైల్ స్టోన్స్ ఎన్ని ఉంటాయి ఎన్ని రకాలుగా ఒక ఒక మనిషి ముందుకెళ్తాడు ఉద్యోగం అనేది చాలా పెద్ద విషయం త్రీ ఫోర్త్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు చేసే ఉద్యోగం మీద డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటుంది అలాంటి ఎన్నో కోట్ల జీవితాలు ఆయన ఇంపాక్ట్ చేస్తే వాళ్ళు ఎందుకు ఉంటారండి ఇన్ని రోజులంటే సరేలే ఏదో పొలిటికల్ వెండట ఏదో అటు ఇటు మాటలు నడుస్తున్నాయి అనుకున్నారు కానీ అంతటి మనిషిని తీసుకెళ్ళి జైల్లో పెడితే కూడా మా స్పందించపోతే వాళ్ళు అర్థంలో మొహం ఎలా చూసుకుంటారు వాళ్ళు మనసులో పెట్టుకున్న కృతజ్ఞతకి ఒక విలువ ఒక అర్థం ఏముంటుంది ఈ ఇప్పుడు ఇంత కష్టం వచ్చినప్పుడన్నా మాట్లాడాలని కదా సో బెంగళూరులో నేను చూసినంత వరకు మిగతా చోట్ల కన్నా బెంగళూరులో చాలా అత్యధిక స్పందన అయితే కనిపిస్తుంది అంటే అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉందని భావించవచ్చు అంటారు ఒక ఒక రకంగా చూసినట్లు ఎందుకంటే సిద్ధరామయ్య సర్కార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పెద్ద తెలుగుదేశం పార్టీతో తెలుగుదేశం దీంతో శత్రుత్వం మిత్రత్వం లాంటి భావన ఏదో ఉండదు ఏదో మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఒక నిరసన తెలియజేసుకున్నారనే బట్ ఇక్కడ కే ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ చూస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చాలా క్లోజ్ కాబట్టి కొంత లేదు లేదు జగన్మోహన్ రెడ్డి ఏడన్న ఇబ్బంది వస్తుందని ఒక అణిచివేసే ధోరణిలో కనిపిస్తోందనే ఒక భావన వ్యక్తం అవుతుంది సో బెంగళూరు హైదరాబాద్ చూసినప్పుడు ఈ తేడా అనేది చాలామంది గమనించినట్టున్నారు కనపడుతుంది డెఫినెట్గా కనపడుతుంది అంటే అక్కడ బెంగళూరులో మద్దతు ఉందా అంటే దాన్ని ఖచ్చితంగా ఉంది అని చెప్పలేకపోయినా ఇబ్బంది లేదు అణిచివేయాల్సినంత అవసరము ఇబ్బంది వాళ్ళకి లేదు కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ హ్యాండ్ లాగా ఏదో సారీ టు సే దర్ బట్ దొంగల దొంగలు ఉళ్ళు పంచుకున్నట్టు చేస్తుంటారు కాబట్టి ఒకళ్ళకి ఇబ్బంది వస్తే వీళ్ళు కాపాడుకుంటూ కూర్చుంటారు వాళ్ళిద్దరూ సో దానివల్ల ఒకటి ఆ రీజను రెండోది పొలిటికల్గా కూడా మనసులను విరిచేయడం బాగా నేర్చుకున్నారు వీళ్ళు సో ఈ తెలంగాణలోనేమో ఆంధ్ర వాళ్ళు విలన్స్ అని చూపిస్తారు ఆంధ్రాలోనేమో ఖమ్మ వాళ్ళు అని చూపిస్తారు ఇలాగంతా డివైడ్ అండ్ రూల్ పాలసీలోకి వచ్చి కొంతవరకు అంటే ఈ ఇలాంటి మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకులు అధికారంలో లేకపోతే ఇంకోలా ఉండేది తెలంగాణలో రియాక్షన్ అనేది అసలు మ్యాసివ్గా ఉండేది ఇంకా కూడా అప్పటికీ కూకట్పల్లిలో చాలా గట్టిగా చేశారు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు విప్రో జంక్షన్ దగ్గరికి టూ థౌజండ్ ప్లస్ వచ్చారని అన్నారు అదే రోజు సాయంత్రం అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మనుషులు ప్రవాహంలాగా అట్లా పరిగెత్తుకుంటా వెళ్ళడం అది చూస్తే ఓకే జనాలు మర్చిపోలేదన్నమాట ఆయన ఏం చేశారు ఈ హైదరాబాద్కి కానీ ఐటీకి కానీ అనేది జనాలు మర్చిపోలేదనమాట అనిపించింది